డాక్టర్ గారు కొంతమంది మగవాళ్ళు రద్దీగా ఉండే ప్రాంతాల్లో గాని బస్సుల్లో గాని ఆడవాళ్ళను ఉద్దుకుంటూ పోతూ ఉంటారు. ఇదేమన్నా శృంగారంలో వైపరీత్యం అంటారా? సెక్స్ లో వైపరీత్యం అంటే కొంత అలాంటిది ఫిట్టింగ్ ఉండడం అలా అలా పట్టుకుని అంటుకుని టచ్ చేస్తుంటే ఆ చక్కదాని కోకరే సరే మంచి రంజుగా ఉంటాయి అనుకునే వాళ్ళు ఉంటారు. అవి తెలిస్తే చాలు అలా వాళ్ళకి ఆ రంగంలో చూపిస్తుంటారు. జనం రద్దీగా ఉన్న చోట బస్సుల్లో రైళ్లలో ఎక్కడ గుంపు ఉంటే గుంపులో రుద్దుకుని పోతుంటారు. వాళ్ళ శరీరం తెలిసి చాలు వాళ్ళకి ఎక్కడైనా ఒక రకం సెక్షువల్ ప్లెజర్ సెక్షువల్ ప్లెజర్ వస్తుంది వాళ్ళకి. అది ఎక్కడైనా చెప్పాలి సెక్స్ వైపరీత్యం మీద వరకే అది సాధించం సరైన ఆరోగ్యం మనస్తత్వం కాదు. సెక్స్ ఆరోగ్యం మనస్తత్వం కాదు అది చాలా తప్పది. ఎప్పుడు ఒకసారి రాయి లగ్గా పెడుతుంది అమ్మాయినా సరే తెలిసి చూసి అది చూసిన ఊరుకోదు చెప్పులు చూడ కొడుతుంది. అంతేత అలాంటి మనస్తత్వాన్ని మానుకోవాలి. అది అది మానసిక అనారోగ్యం తప్ప ఆరోగ్య లక్షణం కాదు. అలా రుద్దుకునే రుద్దుకునే పద్ధతి తప్పు.